హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వంటల నిధి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు డెక్ని మొత్తం పెయింటింగ్ చేయించాము అది నేను వీడియో తీస్తున్నాను అంటే ముందు సామాన్ అంతా షూట్ చేస్తున్నాను ఎలా ఉంది ఏంటి అని దీని మీద ఉన్న సామాన్ అంతా కింద పెడుతున్నారు పని వాళ్ళు వచ్చారు త్రీ ఫోర్ మెంబర్స్ వచ్చారు అదంతా సామాన్ అంతా కింద పెట్టేసి చెట్లు తులసి చెట్టు అవన్నీ ఉన్నాయి అవి కూడా అన్నీ కింద పెట్టేశారు డైనింగ్ టేబుల్ చైర్ స్వింగ్ అవన్నీ కింద పెట్టేసి ఫస్ట్ అయితే ప్రెజర్ వాష్ చేస్తున్నారు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు టూ అవర్స్ తర్వాత వస్తాము అని చెప్పారు తర్వాత వన్ డే తర్వాత వచ్చారు చూడండి ఇంకా నేను వాళ్ళు పెయింట్ చేస్తుంటే చూపిస్తున్నాను ఇదైతే ఫస్ట్ స్ప్రే చేశారు తర్వాత నేను ఇంకా అంతా అయిన తర్వాత వీడియో తీస్తున్నాను వాళ్ళు కింద పెట్టిన స్వింగ్ అవన్నీ పైన పెట్టేసి వెళ్ళిపోయారు ఆ చైర్స్ అన్నీ అలా అరేంజ్ చేసుకున్నాము డైనింగ్ టేబుల్ కొంచెం మూలకేసి తర్వాత చైర్స్ అన్నీ ఇలా పెట్టాము గ్యాస్ స్టవ్ కూడా కిందనే పెట్టించాను నేను ఎందుకంటే ఇప్పుడు వాతావరణం చాలా చల్లగా ఉంది ఇప్పుడైతే నేను బయట ఏం వంట చేయట్లేను అందుకోసం ఇంకా కింద గచ్చుంది అందుకోసం అక్కడ పెట్టేశాను ఇంకా డెక్ నుండి కిందికి వెళ్ళిపోదాము నేను ఆ మెట్లని కూడా వైట్ కలర్ బ్రౌన్ కలర్ రెండు కాంబినేషన్లో వేయమని చెప్పాము పెయింటింగ్ బాగా చేశారు వాళ్ళు ఫస్ట్ స్ప్రే చేసి తర్వాత మళ్ళీ డబల్ పెయింట్ వేశారు అందుకోసం చూడటానికి చాలా బాగుంది ఫోర్ మెంబర్స్ వచ్చారు కదా ఫోర్ అవర్స్లో చేశారు వాళ్ళంతా ఒకరు స్టెప్స్ని చేస్తుంటే ఒకరేమో మొత్తం వైట్ పెయింట్ చేశారు ఒకరేమో గ్రౌ బ్రౌన్ కలర్ పెయింట్ చేశారు ఒకరేమో పిల్లర్స్ అవన్నీ చేశారు వాళ్ళు వచ్చారు మళ్ళీ లంచ్ టైం వరకు మొత్తం అయిపోయింది వెళ్ళిపోయారు గడ్డి మీదంతా వైట్ స్ప్రే పెయింట్ అంతా పడింది మళ్ళీ ఎప్పుడు వర్షం వస్తుందో చూడాలి ఎందుకంటే నేను వాటర్ కొట్టాను కానీ అది పోలేదు వైట్ స్ప్రే అంతా మొక్కలను చూడండి ఇంకా చలికి వాడిపోతున్నాయి తర్వాత డైన్ డైనింగ్ టేబుల్ అయితే పైన పెట్టించాము కానీ గ్యాస్ స్టవ్ అయితే అలా పెట్టించాను కింద పిల్లలు ఆడుకోవడానికి వాటర్ గేమ్స్ అవి ఇలా పెట్టాను నేను తర్వాత ప్లాంట్ ఫుడ్ కూడా ఇక్కడే పెట్టుకున్నాను ఇంకా మేము బయటకు వెళ్ళాము అంటే ఫుడ్ ఆర్డర్ చేసాము తీసుకురావడానికి నాకు ఆ రోజు అసలు చేయాలనిపించలేదు అందుకోసం ఇంకా బయట ఆర్డర్ చేద్దామని చెప్పాను తర్వాత వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి నేను నాన్ వెజ్ ఏం తినట్లేదు ఇంకా సరేలే నాన్ వెజ్ అయితే బయట నుంచి తెచ్చేద్దామని బిర్యానీ అది ఆర్డర్ చేశాము అందుకోసం ఇంకా బయటికి వెళ్ళాము కదా నేను కూడా వెళ్ళాను వాళ్ళతో పాటు వీళ్ళు ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేశారు ఇలా ఉంది చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టేసి కుండీల్లో అవి ఉన్నాయి మేము ఇంకా పికప్ చేసుకొని బయటకు వచ్చేసాము కార్ దగ్గరికి ఇంటికి వచ్చేసి తిందామని ఇంకా ఓపెన్ చేసాము అవైతే ఇప్పుడైతే ఓపెన్ చేసి నేను చూపిస్తున్నాను చికెన్ బిర్యానీ ఒకటి చికెన్ స్టార్టర్ ఒకటి రైతా తర్వాత గాజర్ క హల్వా ఇచ్చారు తినేసాక మేము కొంచెంసేపు బయటికి పిల్లల్ని ఆడిపిద్దామని వెళ్ళిపోయాము పాప సైక్లింగ్ అని చెప్పింది చిన్నది కూడా స్కూటీ అని చెప్తే తీసుకెళ్ళిపోయాము ఇంకా పర్వాలేదు బాగానే ఎండగా ఉంది నేను చల్లగా ఉందేమోనని కొంచెం మొత్తం ప్యాకప్ అయిపోయాను కానీ తర్వాత ఒక్కొక్కటి మొత్తం తీసేసాను ఇంకా స్వెటర్ అవన్నీ చాలాసేపు వాకింగ్ చేసాము టూ మైల్స్ వరకు అలాగా వాకింగ్ చేసి వచ్చేసాము ఇంకా పిల్లలకు కూడా టైంపాస్ అయింది బాగా అలసిపోయారు మేము పార్క్కి వెళ్ళాము చాలామంది నడుస్తున్నారు కొంతమంది ఆడిపిస్తున్నారు పిల్లల్ని మేమైతే వాకింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా చేసాము చాలా రోజుల తర్వాత ఎండకి బయటకు వెళ్ళేసరికి మంచిగా అనిపించింది ఈ మధ్య అసలు వాకింగ్కి వెళ్ళినట్లే నేను ఇంట్లోనే సరిపోతుంది పిల్లలకు స్కూల్స్ అవి ఇవి ఇంకా సరిపోతుంది లాక్డౌన్లో అయితే రోజు వెళ్ళే వాళ్ళం వాకింగ్కి ఎందుకంటే వాళ్ళ స్కూల్స్ అయిపోయేసరికి త్రీ అయిపోయేది ఫైవ్ వరకు హోంవర్క్ అవి చేసి బయటకు వెళ్ళే వాళ్ళం ఇప్పుడైతే స్కూల్ నుంచి వచ్చి మళ్ళీ స్నానాలు అవి చేసి ఇంకా హోంవర్క్ చేసుకునేసరికి లేట్ అయిపోతుంది మా వారు మా చిన్న పాప అయితే వెళ్తారు వాకింగ్కి అప్పుడప్పుడు బయటికి వెళ్తూ ఉంటారు వాళ్ళు నేను మా పెద్దమ్మాయి అయితే ఇంట్లోనే ఉండిపోతాము ఎందుకంటే దానికి ఏదో ఒక క్లాసెస్ ఉంటాయి చిన్నమ్మాయి చేస్తుంది మధ్య మధ్యలో రెస్ట్ అని కూర్చుంటుంది కాసేపు కూర్చొని మళ్ళీ తర్వాత వెళ్తుంది అలా కాసేపు స్కూటీ చేసుకున్న తర్వాత ఇక్కడ పార్క్ ఉంది ఇక్కడే ఆడుకున్నారు చాలాసేపు మేము వెళ్ళేసరికి చాలామంది పిల్లలు ఆడుకొని వెళ్ళిపోయినట్టున్నారు మేము పార్క్ వెళ్ళేసరికి ఫోర్ థర్టీ అలా అయింది కొంతమంది పిల్లలు మాత్రం ఉన్నారు అక్కడ కొంతమంది స్వింగ్ ఆడుతున్నారు పిల్లలు కొంతమంది పేరెంట్స్ మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళైతే ఇక్కడ ఆడుతున్నారు నేను కాసేపు వీడియో తీసాను అలా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే అలా కూర్చున్నాము ఎందుకంటే చాలాసేపు వాకింగ్ చేసాము కదా ఇంకా మేమైతే రెస్ట్ తీసుకున్నాము పిల్లలైతే ఇంకొంచెంసేపు ఆడుకున్నారు వాళ్ళు అన్నారు ఇంకా కాసేపు ఆడుకుంటామని కానీ మళ్ళీ తెల్లవారి ఇప్పుడు వెళ్ళగానే మళ్ళీ స్నానాలు అవన్నీ చేయాలి ఇంకా డిన్నర్ పెట్టేయాలి కదా మళ్ళీ తెల్లవారి స్కూల్ ఉంటుందని తీసుకొచ్చేసాము ఇంకా నేను ఈ వీడియో అంతా హాలిడే రోజు షూట్ చేశాను అన్ని గేమ్స్ అయితే టచ్ చేశారు కానీ అన్నీ టచ్ చేస్తే భయం వేస్తుంది నాకైతే ఎన్నిసార్లు శానిటైజర్ పెట్టుకున్నా కూడా భయం వేస్తుంది మళ్ళీ రాగానే వాళ్ళని స్నానానికి పంపించేశాను నేను టూ డేస్ బ్లాగ్ షూట్ చేశానండి ఇది కిల్విన్స్ ఐస్ క్రీమ్కి వెళ్దామని చెప్పారు ఇంకా తీసుకెళ్ళాము ఒకసారి వాళ్ళు హాలిడేస్ అయిపోతుంటే వాళ్ళ డిమాండ్స్ అనమాట ఒక్కసారి ఒకటి అడుగుతూ ఉంటారు కాసేపు దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చూసుకున్నారు తర్వాత వాళ్ళకి నచ్చిన ఫ్లేవర్స్ అవి తీసుకున్నారు రెయిన్బో ఐస్ క్రీమ్ అయితే ఇష్టం చిన్నదానికి అది చాలా కలర్ఫుల్గా ఉంటుందేమో తన ఊరికి అదే అడుగుతుంది ఇవన్నీ చూసారు కాసేపు వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు నువ్వు ఒకటి తీసుకుంటే నేను ఒకటి తీసుకుంటానని చెప్పారు తర్వాత వాళ్ళిద్దరూ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అయితే తీసుకున్నారు తర్వాత అలా అయితే వాళ్ళు షేర్ చేసుకోవచ్చు కదా ఇంకా మేము కూడా బటర్ పికన్ తీసుకున్నాము దీంట్లో చాక్లెట్ ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి ఈ చాక్లెట్స్ అని చూసారు కానీ ఏం అడగలేదు ఇంకా జస్ట్ ఐస్ క్రీమ్ తీసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ రకరకాల షేప్స్లలో చాక్లెట్స్ అవి ఉన్నాయి కిడ్స్ మిల్క్ చాక్లెట్ పాప్స్ అని అన్నారు ఏదో ఒకటి పేరు చెప్పినా అన్నీ చాక్లెటే కదా ఇంకా ఐస్ క్రీమ్ చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నారు కాబట్టి మేము ఇవన్నీ ఏమి ఇప్పించలేదు ఎన్నిసార్లు తిన్నది పిల్లలకి అసలు బోరు కొట్టదేమో చాక్లెట్ ఫ్లేవర్ అయితే మన చిన్నప్పుడు అయితే ఏదో రెండు మూడు ఫ్లేవర్స్ ఉండేవి వాటిలోనే పిక్ చేసుకునే వాళ్ళం ఇప్పుడైతే అసలు ఆప్షన్స్ ఎన్నో ఉన్నాయి కదా వీళ్ళకైతే స్ప్రింకిల్స్ ఉన్న ఐస్ క్రీమ్స్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కదా ఇలా మేము తీసుకున్న తర్వాత కాసేపు వాకింగ్ చేసాము అలాగే డౌన్ టౌన్లో కాసేపు కూర్చొని తిన్నారు వాళ్ళిద్దరు పిల్లలు నేను టూ డేస్ లాగ్స్ షూట్ చేశానని చెప్పాను కదా ముందు రోజు అయితే కొంచెం ఎండగానే ఉంది కానీ ఈరోజు కొంచెం ఎండగా ఉంది తర్వాత చల్లగాలి వచ్చేసింది బయట కొంచెం వెండిగా అనిపించింది మా డౌన్ చాలా బాగుంటుంది ఇంకా కాసేపు అలా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకొని బయటకు వచ్చేసాము డౌన్ టౌన్లో ఉన్న ప్లేసెస్ని నేను షూట్ చేస్తున్నాను ఒకసారి నేను డౌన్ టౌన్ మొత్తం ఇల్లులు అవన్నీ షూట్ చేస్తాను నైన్టీన్ సెవెంటీస్లో కట్టిన ఇల్లులు నైన్టీన్ సిక్స్టీస్ ఫిఫ్టీస్ ఫార్టీస్లో కట్టిన ఇల్లులు చాలా ఉన్నాయంట నేను ఒకసారి నడుచుకుంటూ వచ్చినప్పుడు షూట్ చేస్తాను బాగుంటాయి ఇల్లులన్నీ అంటే అప్పటి ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది అని నేను ఒకసారి వీడియో తీస్తాను ఇదైతే ఎంత పెద్ద చెట్టు అసలు ఎన్ని సంవత్సరాల కింద పెట్టారో అనిపించింది ఆ నీడైతే భలే అనిపించింది మన ఇంట్లో వేప చెట్టు లాగా అనిపించింది ఇప్పుడు కేసు ఎక్కువ అవుతున్నాయని ఇప్పుడు కొంచెం తగ్గించేశారు మేము వెళ్ళినప్పుడు మాత్రం చాలామంది తిరుగుతూ ఉన్నారు డౌన్ టౌన్లో ఇప్పుడు మళ్ళీ చలి స్టార్ట్ అయింది కదా కొంచెం జనాలు తగ్గిపోయారు ఇంకా ఇలా కసిపోయాక ఇంకా బయలుదేరిపోయాము హ్యాంగ్ చేసి ఫ్లవర్స్ ఉన్నాయి పింక్ ఫ్లవర్స్ ఆ బ్లూ స్కైలో పింక్ ఫ్లవర్స్ చాలా మంచిగా ఉన్నాయి ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము మేము నేను ఒకసారి అమెజాన్లో క్లాత్స్ అవి పెట్టడానికి తీసుకున్నాను అనమాట అంటే దాన్ని అరేంజ్ చేయాలి దాని మీద అన్ని స్టెప్ బై స్టెప్ అరేంజ్ చేయాలి ఇంకా మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు బట్టలు అవి పెట్టుకోవడానికి నేను బాగా యూజ్ చేసేదాన్ని తర్వాత ఇంటికి వచ్చినాక నేను అది అరేంజ్ చేద్దాము సెట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఎప్పుడు మర్చిపోతూ ఉన్నాను కాబట్టి ఇంకా ఈసారి అయితే స్టార్ట్ చేశాను నేను ఇంకా ఎందుకంటే బట్టలు అవన్నీ సర్దడానికి పిల్లవి పెట్టుకోర్ట్స్ అయినా లేదంటే నాది నావి పట్టు పట్టు బ్లౌజెస్ అవన్నీ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందని నేను అరేంజ్ చేశాను ఇవన్నీ షెల్ఫ్స్ లాగా మనం అరేంజ్ చేసుకోవాలి దాంట్లో ఉన్న హోల్కి మనం అటాచ్ చేస్తూ అరేంజ్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది అంటే టూ స్టెప్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు షెల్ఫ్స్ లాగా వన్ స్టెప్ పెట్టుకోవచ్చు పెద్దగా లేదంటే టూ తర్వాత కింద త్రీ తర్వాత కింద ఫోర్ లాగా షెల్ఫ్స్ లాగా మనం అరేంజ్ చేసుకోవచ్చు నేను చూపిస్తున్నాను కదండి ఎడ్జెస్లో అవి నేను ఇప్పుడు వీడియో చూపిన విధంగా అరేంజ్ చేయాలి నేను ఇప్పుడు పెడుతుంటే అది సరిగ్గా కుదరట్లేదు మళ్ళీ ఇంకోసారి పెడుతున్నాను నేను అదంతా లీఫ్ డిజైన్స్ చాలా బాగుంది ఇలాంటి షెల్ఫ్స్ లాగా ట్వంటీ వరకు చేసేయచ్చు మనం అంటే అమెజాన్లో ఉన్నాయి మనం బట్టలు పెట్టుకోవడానికైనా లేదంటే సరుకులు పెట్టుకోవడానికైనా యూజ్ చేసుకోవచ్చు ప్యాంట్రీలో లేదంటే మనం డెకరేటివ్ ఐటమ్స్ ఏదైనా పెట్టుకుని హాల్లో పెట్టుకోవచ్చు ఇలా అరేంజ్ చేస్తున్నాను చూడండి నేను వీడియోలో చూపిన విధంగా టూ టూ అయితే అరేంజ్ చేస్తున్నాను ఎందుకంటే నేను బట్టలు అవి అరేంజ్ చేద్దామని అక్కడే పెడుతున్నాను ఎందుకంటే కింద మొత్తం ఖాళీగా ఉంది ఇవైతే నాకు సరిపోతాయి ఇది లైట్ కలర్లో ఉండి లీఫ్ డిజైన్ వచ్చేసరికి చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది అందుకోసం తీసుకొచ్చాను ఇప్పుడు చూడండి నేను నెక్స్ట్ పైది కూడా నేను అరేంజ్ చేస్తున్నాను తర్వాత మళ్ళీ తీసేసాను ఎందుకంటే కింద షెల్ఫ్స్లే కావాలి నాకు మళ్ళీ అయితే ఉన్న గ్యాప్లో పట్టవు అనేసి నేను తీసాను ఇప్పుడు నేను బట్టలు సర్దుకుంటున్నాను అవి కూడా నేను ఎలా అరేంజ్ చేశాను దీంట్లో అనేది చెప్తాను షెల్ఫ్స్ చూడడానికి చిన్నగానే అంటున్నాయి కానీ చాలా బట్టలు పడతాయి దీంట్లో నేనైతే రెండు మూడు షెల్ఫ్స్ అరేంజ్ చేసుకొని చాలా బట్టలు దాంట్లో పెట్టుకున్నాను ఎందుకంటే బ్లౌజ్లు అవి చిన్న చిన్న కంటైనర్లో చాలా పెడితే చాలా ఉంటాయి ఎందుకంటే మనం ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తూ ఉంటాం కదా శారీస్ ఎప్పుడో ఒకసారి కడుతూ ఉంటాము ఇదివరకైతే మనం ఒక శారీకి ఒక బ్లౌజే ఉండేది కాబట్టి మనం అరేంజ్ చేసుకునే హ్యాంగ్ చేసుకునే వాళ్ళం కాకపోతే ఈ శారీ ఈ మధ్య ఎవరైనా అంతే కదా ఇంకా ఐదారు చీరలకి ఒక బ్లౌజ్ కొన్ని చీరలకి సింపుల్గా బ్లౌజ్ వేసి కుట్టించుకుంటాము కాబట్టి బ్లౌజెస్ అన్నీ ఒక దగ్గర చీరలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటున్నాము అందుకోసం నేను ఇలా అరేంజ్ చేశాను ఎక్స్ట్రా బ్లౌజెస్ అన్నీ చిన్న చిన్నగా మరత పక్కన పెట్టేశాను ఇంకా నేనైతే బట్టలు పెట్టే ర్యాక్స్ అయితే చూపిస్తున్నాను ముందైతే అంతా మేము మా పిల్లలు నేను కలిసి ఇక్కడ అక్కడ అక్కడిదిక్కడ పెట్టేశాము అంటే లాంగ్ ఫ్రాక్స్ ఒక దగ్గర తర్వాత మళ్ళీ డ్రెస్సెస్ ఒక దగ్గర లంగాస్ ఒక దగ్గర డైలీవేర్ అన్నీ కలిపేశాము అందుకోసం నేను ఇక్కడ కూర్చుని అవన్నీ సెట్ చేసుకున్నాను ముందైతే నేను సెల్ఫ్లలో అన్ని బ్లౌజెస్ పెట్టుకున్నాను తర్వాత ఈ చీరలన్నీ తీసి కింద పెట్టేసి ఇంకా అవన్నీ సరిగ్గా అరేంజ్ చేసుకున్నాను ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా అరేంజ్ చేసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇలా అరేంజ్ చేసుకున్నాను ఫస్ట్ ట్రాక్లో అయితే లాంగ్ గౌన్స్ అలాంటివి సెకండ్ ర్యాక్లో నాకు ఇష్టమైన టాప్స్ అవన్నీ ఈజీగా తీసుకోవడానికి వీలుగా ఉండేవి థర్డ్ దాంట్లో పిల్లలకి ఈజీగా ఉండడానికి కొన్ని టాప్స్ పిల్లల డ్రెస్లు తర్వాత టవల్స్ తర్వాత పట్టు లంగాలు అవన్నీ పెట్టేశాను ఇదండి ఈరోజు వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు వంటల నిధి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you so much for watching.